సుమా, గోరింటాకు పెట్టుకోవా? గోరింటాకా? గోరింటాకు రా తల్లి. గోరింటాకు చూడు, నా చేతి గోరింటాకి ఎలా ఉందో, అలసిపోయావా? నా మీద అలిగావా? నాతో మాట్లాడవా? లేదు, ఇప్పుడు మూడ్ లేదు. తమ మూడ్ సరి చేయడానికి నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా విందల్చుకోలేదు. ఏం చెప్పినా? లేదు. సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, తమరి వినాలనుకుంటే వినండి. ఐ లవ్ వాట్ మరీ అల్లర్చిల్లరగా నాటకాలాడేవంటే అమ్మతో చెప్పేస్తాను జాగ్రత్త. ఏమని? అదే, ఈ నెలంతా మ్యారేజ్ సీజన్ కదా, ఇంకెవరితోనైనా నా పెళ్లి చేసేయమని. ఓ రియలీ? హౌ నైస్. వెళ్ళండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మా, అమ్మా, నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏంటి? నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? ఏ, ఎందుకని? ఏమిటా అమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చి సరిగ్గా చూసావా? నాకు పెళ్లి వయసు వచ్చిందమ్మా, నాకు పెళ్లి గిళ్ళి చేస్తావా లేదా? ఆరిపడుద్దాయి, అప్పుడే పెళ్లి చేసి వచ్చేసిందా నీకు? అమ్మా, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చెయ్యనే కూడదు. ఈ రోజుల్లో ఎదిగిన పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఎంతైనా నేను చాలా మంచి కురాను అనుకో, కానీ ఎక్కడైనా కాలు జారానే అనుకో. అమ్మా ఆలోచించు, నాన్నగారి తల ఇలా ఉందా, ఇలా అయిపోతుంది. నీకెలాంటి పిల్ల నచ్చుందో నాకేం తెలుసు. అమ్మా, ఆ పాటలో నేను చాలా క్లియర్ గా ఉన్నానమ్మా. అమ్మా, ఆ పిల్ల రూపం నా కళ్ళ ముందు చాలా క్లియర్ గా ఉందమ్మా. ఆ పిల్ల పరికిణి, ఉణిలు, చీరలు, జాకెట్లు, సర్వర్ కమిజులు ఇవన్నీ ఏం వేసుకోకూడదు. వేసుకుంటే కేవలం మిడీస్, జీన్స్, స్కర్ట్స్, మినీస్. ఓహో అమ్మా, సెక్సీగా ఉండాలమ్మా. అదో జుట్టు జుట్టు పొడుగ్గా ఉండకూడదమ్మా, పొట్టిగా ఉండాలి. బఫ్ కట్. అమ్మా, అది ఓహో ఆటమ్ బాంబ్, ఆటమ్ బాంబ్. కానీ బాబు, అలాంటి పిల్ల ఇంటి పని అది చేయదు, వంట కూడా చేయదు. ఎందుకు చేయదంటే ఖచ్చితంగా చేస్తుంది. ఏ, చేస్తుంది కదా? ఆ, చేస్తుంది. కానీ పెద్దవాళ్ళంటే గౌరవం, మనవాళ్ళంటే అభిమానం, చిన్నవాళ్ళంటే ప్రేమ. ఈ గుణాలన్నీ ఎలా ఉంటాయి? అన్నీ ఉంటాయంటే తను అందరినీ గౌరవిస్తుంది. ఏ, గౌరవిస్తుంది కదా? ఖచ్చితంగా గౌరవిస్తుంది. అలా గౌరవించలేదంటే గౌరవించేలా చేస్తాను. అమ్మా, ఫైనల్, ఇక నువ్వు నాకు పిల్లని చూడడం మొదలు పెట్టు. చూడండి, టీ తెమ్మంటారా? ఇక మనం తిండం తాగడం అంతా పెళ్ళయ్యాకే. చూసావా పడిపోడు? అదేం కాదండి, అదంతే అదంతే. ఇక నేను వెళ్ళి పడుకుంటాను. చూడు సుమా, ఈ దొరగారికి పెళ్లి కూతురు వెతకాలట, వీడికి నచ్చిన పిల్లని. అమెరికాలో ఉండొచ్చాడు కదా. నమస్కారం అండి. ఎలా ఉన్నా సుబ్బులు? అన్నానండి. ఓం జయ జగదీశ హరి స్వామి ఆకలి దేల మరి త్రితరక్షకుడి ఓయ. త్రితరక్షకుడి ఓయే అన్నో మాయమయే. మనోహరనయ్య, ఇదిగో. కానీ కానీ త్వరగా భోంచి. వద్దు 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 వద్దు. ఏమైంది? మాయం అయిపోతుంది. మాయమా? నకిలీది? నకిలీ కాదు, అసలే. అసలుదేనా?
అసలే నేను తిన్నా. తినిపించరా? తినిపించు. మళ్ళీ వచ్చేసింది. నువ్వెంత మంచిదానివో. అదేంటి? ఏమైంది? పున్నమి రోజున చందమామ లాంటి నీ ముఖం వాడిపోయింది. తన అన్నం తినలేదు. అలాగా, అందుకని నువ్వు తినలేదా? సరే, అయితే నేను తిన్నా. వాడు అలిగాడా? అయితే అడుగు, ఏం కావాలి అని బతిమాలు. నేను ఆయనతో 3 సార్లు చెప్పాలట ఐ లవ్ యు అని, అప్పుడే తింటారట. అయితే అలాగే చెప్పే. ఎలా చెప్పను? ఆయన ఆడవాళ్ల మధ్య హారతి దగ్గర కూర్చున్నారు. నాకు నాకు సిగ్గేస్తుంది. నిన్నిలా వేధిస్తున్నాడన్నమాట. పద. ఎక్కడికి? వాడితో చెప్పడానికి. వాడు 5 అడుగులు దూకితే నేను 10 అడుగులు దూకుతా. వాడు దేవాంతకుడైతే నేను కాలంతకుండి. నీ మనసులో మాట చెప్పే ఇప్పుడే, వెంటనే, అందరి ముందు. అందరికీ పరిచయం ఉంది హిందీ సినిమాలతోటి. మొదలెట్టండి పాటలతోనే. వెంటనే అంచాక్షరి పోటీ. ఎవరెవరు పాడతారు చెప్పండి. శభాష్. ప్రేమ్ కుమార్ గారు తమరు పాల్గొన. ఇష్టం లేదు. ఆడవాళ్ళని చూసి భయపడుతున్నాడు. ఇంకేంటి భయమా? అయితే కానీ శభాష్, స్టార్ట్ అయింది కథ. సరే, మొదలెట్టండే. అమ్ముడు, ఇక్కడే కూర్చుంటావా? అవునండి. నా పక్కనే కూర్చుంటావా? అవునండి. సత్యనారాయణ వ్రతం కదా. ఎందుకు వెళ్తున్నా? వెళ్తున్నాను కదా. ఇలా గెలిచేవాళ్ళు మేం కదా. మోహన్ చూడు, సుమారడి